హలో గాయస్, ఇవాళ మన స్పెషల్ మీకు ఎంతో ఇష్టమైన రెసిపీ క్రిస్పీ కార్న్. మంచి చైనీస్ రెసిపీ ఇది. ఇది తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ, పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇది తయారు చేయడం ఎలానో చూసేద్దామా. ముందు ఒక బౌండీ పెట్టి అందులో ఒక లీటర్ వరకు అయితే వాటర్ని తీసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. వాటర్ బాగా మరిగాక ఒక కప్పు స్వీట్ కార్న్ తీసేసుకొని 80% మాత్రమే కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన స్వీట్ కార్న్ని ఇంకొక బౌల్లో వాటర్ని అయితే వడగట్టాలన్నమాట. కంప్లీట్గా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయాక దీనిని ఇంకొక బౌల్లో తీసుకొని దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసి దానికి తోడు బియ్యం పిండి కూడా వేసుకొని మంచి కోటింగ్ అయితే ఇవ్వాలన్నమాట. కార్న్కి మొత్తం పట్టేలా కోటింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇలా కలుపుకునే దానిపై మరోసారి వాటర్ వేస్తూ లైట్గా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకో బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే తర్వాత కార్న్ని మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. కార్న్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పై, హై ఫ్లేమ్ పెడితే మడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన వాటిని ఇంకొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 5-6 చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిపై ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసి పచ్చి బాసన పోయేంత వరకు లైట్గా వేయిస్తూ ఉండాలి. ఆ తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ని ఇందులో వేసి దానిపై 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌండ్లో తీసుకొని దానిపై లైట్గా నిమ్మకాయ పిండి తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రెస్టారెంట్ లెవెల్లో అయితే ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని పక్కా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.